ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికార పార్టీపై నిప్పులు చెరిగారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం అరాచకాలకు పాల్పడిందని మండిపడ్డారు. ఫోర్సబుల్ యునానమస్, బలవంతపు ఏకగ్రీవాలకు శ్రీకారం చుట్టారు. అసలు ఎన్నికలే జరగకుండా ఉండాలని, వీళ్ళకు నచ్చిన మనిషిని అక్కడ పెట్టాలని బలవంతపు ఏకగ్రీవాలకు శ్రీకారం చుడితే మొదటి విజయం తెలుగుదేశం పార్టీ. బలవంతపు ఏకగ్రీవాలు చెల్లవు, ఇది కరెక్ట్ కాదు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మీరు పోటీ చేయండి, మీకు నచ్చిన అభ్యర్థిని ఎంపిక చేసుకోమని పిలిపించి ఎక్కడికక్కడ ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడడానికి ముందుకు పోయాం. అదే ఈరోజు రాష్ట్రంలో మొదటి విడతలో 81.66%, రెండో విడతలో 81.67%, మూడో విడతలో 80.71% ఓట్లు పోలేనాయి. అది తెలుగుదేశం పార్టీ పోరాట ప్రతిఫలం. ఎన్నికలంటే ప్రజలకు మేలు చేసి, అదే మరి ప్రజలను మెప్పించి ఎక్కడికక్కడ ప్రజాదరణ కలిగిన వ్యక్తులు, ప్రజల ఆమోదం పొందిన రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలుస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, స్థానిక సంస్థల్లో కానీ ఇది ఆనవాయితీగా వస్తుంది. ఈరోజు జరిగేది ఏం జరుగుతూ ఉంది? ఇష్టానుసారంగా మొదటి విడతనే పోలీసులే పిలిపించి పోలీస్ స్టేషన్లో బెదిరించి, మీరెవ్వరు పోటీ చేయడానికి వీల్లేదు, మీరందరూ కూడా ఇనానమస్గా ఒప్పుకోవాలి, ప్రభుత్వం ఉంది, మీకు ఇబ్బందులు వస్తాయి, ఎర్ర చందనం మీ ఇంట్లో పెడతాం, లిక్కరు మీ మద్యం మీ ఇంట్లో పెడతాం, కేసులు పెడతాం, మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు అని బెదిరింపు ధోరణితో ప్రయత్నం చేసి బెదిరించారు. కేసులు ప్రతిపక్ష నాయకులపైన కేసులు పెట్టారు, పోటీ చేసే అభ్యర్థులపైన కేసులు పెట్టారు, వాళ్ళంతా కూడా భయభ్రాంతులైపోయి పారిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. ఇలాంటివన్నీ కూడా పులివెందుల్లో చూసాం, పుంగునూరులో చూసాం, మాచేర్లో చూసాం. ఇలాంటివి 100% ఏకగ్రీవ ఎన్నికలకు శ్రీకారం చుట్టి చరిత్రహీనులుగా మిగిలిపోవడానికి, రాబోయే రోజుల్లో ప్రజలు తిరుగుబాటు చేసి వీళ్ళని చరిత్రహీనులుగా నిరూపించడానికి సిద్ధపడే పరిస్థితి మీరు తీసుకొచ్చారంటే చాలా దుర్మార్గం. ఒక విశ్వసనీయతకు మారు పేరు కుప్పం, శాంతికి మారు పేరు కుప్పం, ప్రశాంతంగా ఉండే ప్రాంతం కుప్పం, మంచి వాళ్ళు ఉండే ప్రాంతం కుప్పం, నీతి నిజాయితీగా ఉండే ప్రాంతం కుప్పం, అలాంటి ప్రాంతాన్ని మీరు కలుషితం చేస్తారా? భయభ్రాంతులు చేస్తారా? మీరు భయభ్రాంతులు చేసి ఈరోజు నేను రాజీనామా చేయాలంట, దేనికోసం అండి ఉన్మాదుల్ని? అంటే నేను కూడా భయపడితే మీ ఉన్మాదులు విచ్చలవిడిగా రాష్ట్రం అంతా పడతారా? ఏమనుకుంటున్నారు మీరు? ఇది పులివెందులు చేస్తారా? పులివెందుల పంచాయతీ రాష్ట్రంలో జరగదని ఆ రోజు చెప్పాను, రాజారెడ్డి రాజ్యాంగం ఇక్కడ అమలు కాదని చెప్పాను, అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి సర్వశక్తులు వడ్డతామని చెప్పాను. కుప్పంలో ఏదో చేసి అవినీతి డబ్బులతో ప్రజల్ని మభ్యపెట్టి మ్యాండేట్ని కూడా తారుమారు చేయాలనుకుంటే ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. మీరు అనుకుంటున్నారు తమాషా అని చెప్పి రాజకీయాలంటే, మీలాంటి వాళ్ళని చాలామందిని చూశాం. మీరు ఈరోజు అనుకోవచ్చు, గర్వపడచ్చు, మేము విజయాన్ని సాధించామని, తెలుగుదేశం పార్టీని ఓడించామని. మీరు ఓడించిన తెలుగుదేశం పార్టీని కాదు, ప్రజాస్వామ్యాన్ని వాడి ఓడించారు. ఇదే చరిత్ర మీరు చూడబోతున్నారు. మళ్ళీ మీకు గుణపాఠం చెప్పే రోజు తొందరలో వస్తుంది. నర్సరావుపేటలో మా వాళ్ళు పోయి వచ్చారు, ఓటేస్తే ప్రొక్లైన్ చేసుకుపోయి ఇల్లు కొట్టేస్తామంటే చేయొద్దండి చేయొద్దని అడుక్కుంటే అతన్ని కూడా లాగేసే పరిస్థితి వచ్చారండి, ప్రొక్లైన్తో చంపేసే పరిస్థితికి వచ్చారు. ఇది ఉన్మాదం కాదండి. ఇలాంటి సంఘటనలు ఏ భారతదేశ ప్రపంచంలో ఎక్కడన్నా ప్రజాస్వామ్య దేశాల్లో జరిగాయండి? సిగ్గులేని ప్రభుత్వం ఇష్టానుసారంగా చేసి ఇవన్నీ చేస్తామంటే ఏలూరు చేపల చెరువులో విషప్రయోగం ఎప్పుడన్నా విన్నామండి? ఇవన్నీ ప్రత్యర్థుల పైన చేసే దాడి ఇదేనా? ఉడుమలపాడు సర్పంచ్ స్థానానికి టీడీపీ మద్దతు నామినేట్ చేసేందుకు ఓట్లపై దాడులు, హోటళ్ల పైన ప్రొక్లైన్లు పెట్టి కొడతారు మీరు, దీనికి ఆన్సర్ చేయండి. అంటే ఇదేనా మీరు చేసే తప్పుడు? ఇది పనులు ఇవి ఎలక్షన్ కమిషన్కి కనపడవు, వాళ్ళు ఏమి చేయలేరు.
ప్రొటెక్షన్ లేకపోతే, రక్షణ లేకపోతే ఎందుకు ఈ ఎలక్షన్లు? ఎవరి కోసం ఈ ఎలక్షన్లు? ఇంకొక పక్క పచ్చని పంట పొలాలను దగ్ధం చేయడం ప్రకాశం జిల్లా కనిగిరి. ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేయడానికి వీళ్ళందరూ కూడా లైసెన్సులు ఇచ్చేశారు. వీళ్లకు ఎవడు ఎక్కువ చేస్తే వాడంత గొప్ప నాయకుడు వీళ్ళ పీరియడ్లో. అందుకే చెప్తున్నా ప్రజలందరికీ, మనం శాశ్వతంగా బానిసలుగా ఉందామా లేదు, మనం కూడా అసర్టైన్ చేసుకుని ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటామా, రాష్ట్ర భవిష్యత్తు కాపాడుకుంటామా, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటామా లేదా అని ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది.